హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షార్. నేను మీ మోహన్. ఈ వీడియోలో మనం ఎలక్షన్ సేఫ్ స్టాక్స్ గురించి చూడబోతున్నాం. సో ఎలక్షన్ టైంలో స్టాక్స్ అనేది చాలా వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ టైంలో ఎలాంటి స్టాక్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఒక ఇన్వెస్టర్గా అనేసి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మరియు ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు ఈక్విటీ మరియు కమోడిటీ పైన. మీకు దీని ద్వారా ఎంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తారనమాట. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ బేసిస్లో ఎలాంటి స్టాక్స్ ఏ స్టాక్స్ పైన సెలెక్టివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనే దానికి. ఇది కాకుండా మీకు ఫ్రీగా ఆటోమేటిక్ రోబో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తారు క్లాసెస్ గురించి. సో ఇది కూడా మీకు ఫ్యూచర్లో ఎంత ఎఫిషియెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ చేసుకోవచ్చు అనే దానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ఈరోజు చూసుకుంటే కానీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది April 11. సో దీంట్లో చూస్తే 20 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ అన్నీ పాల్గొంటున్నాయి. దీంట్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ చూసుకుంటే కానీ 543 లోక్సభ సీట్స్లో 91 సీట్స్ ఈ రోజుకి ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ కౌంటింగ్ అనేది May 23 జరుగుతుంది అనమాట. సో టోటల్గా 7 ఫేజెస్ ఉన్నాయి. సో 7 ఫేజెస్ అయినాక ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది May 23. సో ఇంకా చూసుకుంటే కానీ ఇక్కడ మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్లో. సో ఎలాంటి స్టాక్స్ మనం చూస్ చేసుకోవాలనే దానికి మనం కొంచెం ఎక్కువగానే కాన్ఫిడెన్స్గా చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పూలింగ్ కంటిన్యూ అవుతూ ఉండేటప్పుడు ఇక్కడ వాలటిలిటీ కూడా ఎక్కువ రైస్ అవుతూ ఉంటుంది అన్నమాట షేర్ మార్కెట్లో. సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకి ఇన్వెస్టర్స్ వచ్చి ఒక పోర్ట్ఫోలియోలో వాళ్ళ చిన్న పోర్షన్స్ మాత్రం ఇన్వెస్ట్ చేసుకొని మరియు సేఫ్గా ఉండాలనుకుంటారు. సో ఇది చాలా తప్పన్నమాట. సో ఇలాంటి టైంలో మనం పొలిటికల్ సినారియో వచ్చినప్పుడు మనం స్టాక్స్ని కరెక్ట్గా ఎంచుకున్నామంటే మనకి ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే మార్కెట్ అనేది వాలటిలిటీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి పూలింగ్ స్టార్ట్ అయ్యి కౌంటింగ్ డేటా వచ్చేదాకా మనకి మార్కెట్ అనేది ఆ స్టాక్స్ అనేది చాలా వాలటిలిటీగా ఉంటుందన్నమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కానీ మనకి ఇండియా విక్స్ ఈ స్టాక్స్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకి ఈ సంవత్సరంలో ఎలివేషన్ అనేది ఇక్కడ 16.5 ఉన్నింది ఇండియా విక్స్ స్టాక్స్ అనేది. సో 16.5 నుంచి ఇప్పుడు కరెంట్గా 18 ఉందన్నమాట. సో ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది వాలటిలిటీ అనేది ఎలా ఉంటుందని. సో January 1, 2019 నుంచి మనం తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇప్పుడు April 2 దాకా చూసుకుంటే కానీ మనకి వాలటిలిటీ అనేది ఇండియా విక్స్ ఈ స్టాక్స్లో ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఈ ఎలక్షన్ అవుట్కమ్ చూసుకుంటే కానీ మనకి ఏం చేంజ్ అవ్వబోయేది లేదు ఎకనామిక్ గ్రోత్ అనేది, లేకపోతే ఫండమెంటల్గా ఒక కంపెనీ అనేది. కానీ ఇక్కడ ఐడియా అనేది ఏంటంటే ఒక క్వాలిటీ అయినా మనం స్టాక్స్ని ఇక్కడ తీసుకున్నామంటే మన డబ్బులు ఇక్కడ లాస్ అవ్వకుండా ఉండేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ మంచిగా సంపాదించుకోవాలనుకుంటే కానీ ఎలక్షన్ టైంలో మంచి వాలటిలిటీ స్టాక్స్ని చూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఒక ఇన్వెస్టర్గా. సో ఇక్కడ మనకి ఒక సెంటిమెంట్ మరియు ఎమోషనల్ అవుట్కమ్ అనేది ఇక్కడ సరిపోదన్నమాట స్టాక్ మార్కెట్లో. సో దీని ద్వారా ఈ వీడియో ద్వారా మీకు గైడ్ చేస్తున్నాను ఎలాంటి స్టాక్స్ని మీరు ఎంచుకోవచ్చు అనే దానికి. సో ఇలాంటి సినారియో ఈ ఎలక్షన్ వచ్చింది కదా, ఇలాంటి సినారియోలో మనం ఏం చేయాలంటే ఎక్కువగా మోస్ట్లీ హిస్టారికల్ డేటా పెట్టి చూసిన తర్వాత మనం నేను మీకు కంక్లూడ్ చేసేది ఏంటంటే లార్జ్ క్యాప్స్ని ఇక్కడ చూస్ చేసుకోండి. సో ఎందుకంటే ఇది ఒక సేఫెస్ట్ బెట్ అని చెప్పుకోవచ్చు. మరియు మన ఇన్వెస్టర్స్ వచ్చి ఒక మనీని పార్క్ చేస్తున్నారనుకుంటే స్టాక్ మార్కెట్లో, సో ఒక లార్జ్ క్యాప్ని చూస్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే కానీ మనకు లార్జ్ క్యాప్స్ ఇండియాలో హిందుస్థాన్ యూనిలీవర్ ఈ స్టాక్స్ ఉన్నాయి, డాబర్ ఇండియా, నెస్ల్ ఇండియా, టీసీఎస్ కంపెనీ, ఇన్ఫోసిస్. సో ఇవన్నీ చాలా స్టేబుల్గా ఉంటుందన్నమాట రిటర్న్స్ అనేది కూడా ప్రీ అండ్ మరియు పోస్ట్ ఎలక్షన్లో. ఇంకా మనం లార్జ్ మరియు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ చూసుకుంటే కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇలాంటి టైంలో. సో ఏమైనా క్యాపిటల్ లాస్ అవ్వకుండా ఉండాలనుకున్నారంటే లార్జ్ క్యాప్స్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఇలాంటి టైంలో. ఇంకా చూసుకుంటే కానీ ఇక్కడ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఇలాంటి కంపెనీస్లో ఉంటాయి. సో డాబర్, గోద్రెజ్ కన్స్యూమర్, మారుతి సుజుకి ఇండియా, క్రోమ్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ మరియు ఇంద్రా ప్రసాద గ్యాస్. సో ఇలాంటి కంపెనీస్ కూడా చూస్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి. ఇలాంటి వాలటిలిటీ ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటి కంపెనీస్ చూస్ చేసుకునే వల్ల మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అది కాకుండా మీరు క్యాపిటల్ లాస్ చేసుకోకుండా ఉండొచ్చు అనమాట. ఇంకా ప్రీతం దేవ్స్కర్ ఫండ్ మేనేజర్ అట్ బొనాసా పోర్ట్ఫోలియో ఏం చెప్తున్నారంటే ఒక స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసిన దానికి ముందు ఆ స్టాక్స్ గురించి అనలైజ్ చేసుకోండి, ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ ఉండే వల్ల. సో ఆల్రెడీ మనకి ఎలక్షన్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ ముందు జరిగి ఉన్నది. సో అప్పుడు ఏ స్టాక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయో అలాంటి స్టాక్స్ని ఇప్పుడు చూస్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఆ స్టాక్స్ మనం ఎంచుకున్నామంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్,
సో ఇలా ఇవన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫినాన్స్ ఇవన్నీ మనకి ఎక్కువ గెయిన్ ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ స్టేబుల్గా ఉండేటివి, వాలటిలిటీ ఎక్కువ ఉండేటప్పుడు కూడా మార్కెట్లో ఇలాంటి స్టాక్స్ అనేది చాలా స్టేబుల్గా ఉంటాయి. సో ఈ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. ఒక ఇన్వెస్టర్గా ఎలక్షన్ టైంలో ఎలాంటి స్టాక్స్ యూస్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలని మీకు తెలిసి ఉంటుంది. సో ఈ ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్ అప్ చేసుకున్నారంటే అలైస్ బ్లూ ద్వారా మీరు కూడా ఆన్లైన్లో కమాడిటీ మరియు ఈక్విటీ పైన ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.